ಬೃಂದಾವನ ಗೋವಿಂದ ರಾಮ ದೇವರು ಕುಂದಮುನಿ ಗೋವಿಂದ ರಾಮ ದೇವರು ಕೋಲಾರೇಣ ಗೋವಿಂದ ರಾಮ ಕಿಲುಗೆತ್ತಿ ಕಿಳಿಜಾಮು ಗೋವಿಂದ ರಾಮ ಚಿನ್ನಿನ ಮಾಲಯ್ಯ ಗೋವಿಂದ ರಾಮ ಚಿನ್ನಿ ರೂಪಾಲಯ್ಯ ಗೋವಿಂದ ರಾಮ ಚಂದ್ರ ವಿಜಯಮಯ್ಯ ಗೋವಿಂದ ರಾಮ ಚಂದ್ರ ಪೋಚ್ಯಮಯ್ಯ ಗೋವಿಂದ ರಾಮ ಇನ್ನು ಪಿಲವಾಲಂಟೆ ಗೋವಿಂದ ರಾಮ ಚೇದಾರು ತಿಳಿಯಾರ ಗೋವಿಂದ ರಾಮ ಇನ್ನು ಚೂಡಾಲಂಟೆ ಗೋವಿಂದ ರಾಮ ಚಂದ್ರ ಗೋವಿಂದ ರಾಮ ಹಿಂದೆ ತಪ್ಪುಡಲೋನ ಗೋವಿಂದ ರಾಮ ಹಿಂದೆ ನೀಡಿ ಮಾಡ ಗೋವಿಂದ ರಾಮ ಗೋಪಿರ್ಲು ಕಳೆದಾಗ ಗೋವಿಂದ ರಾಮ ಕರಿಗೆ ನಿಧಿ ಮಾಡ ಗೋವಿಂದ ರಾಮ ಗೋಪಿರ್ಲು ಕಳೆದಾಗ ಗೋವಿಂದ ರಾಮ ಕರಿಗೆ ನಿಧಿ ಮಾಡ ಗೋವಿಂದ ರಾಮ ಎಂತ ಮಗ ಪಾಠ ನಡೆತದ ಹೋದವಾ ಪಾಠ ಬನ್ನಿ ಸಾಯಂತ್ರ ಹೋಗ್ತವಾ ಹೇಳ್ತಪ್ಪ ಬೆಳ್ತಾನ ಪದ ಅಕ್ಕ ಕೋಪ ವಚ್ಚಿಂದಾ ದೇನಿಕಿ ನೀವು ಕೊನ್ಬಿಟ್ಟಿನ ಗಾಜೇ ಕದಾ నీకు చెప్పకుండా అలాంటి కాజు నీకు పది కొని పెడతాను దానికేం బాధ నా భర్తలో ఒకటి ఏంటక్క పాట వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేసావు పాట బాగుందని చేతిలో గాజు తీసేసి పళ్ళలో వేసేసావు పాటలంటే ముచ్చట పడచ్చు కానీ పిచ్చిన పడకూడదు నాది పొరపాటేనంటావా అన్నను చేతి గాజే కదా గోవిందారామ ఇంకొకటి కొందాము గోవిందారామ గుడి అటువైపోయండి గుడి ఎటువంటి అన్నది కాదు చూసిందా దేవుడు అంతటా ఉన్నాడు అన్నదే ఈ స్త్రీలో సెంటిమెంట్ అసలు మనం ఎటు నడుస్తున్నాము ఎటువైపు మనకి ఎవరైనా తెలుస్తున్నా ఇంత పైన భగవంతు చేతుల్లో ఉంది కింద మన కాలంలో ఉంటాయి అది సరేనండి గణపతి నవరాత్రులు ఏర్పాట్లు అనుకోవచ్చాయి మన వాళ్ళు గుడి చుట్టూ కొంటలు అవుతున్నారు కదా ఇంకా కొంతలు పాతాలి పందిళ్లు వెయ్యాలి అన్నట్టుండాలి ఈ సీన్లో ఇంకొక సెంటిమెంట్ ఎంటర్ అయిందిపోసారి గారు మన మండల ఎలక్షన్స్ లో మన ఊరి వాళ్ళు నన్ను 116 ఓట్లతో ఓడించారు కానీ 50 కమిటీ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి లేపేయగలిగారా శివాలయంలో నందీశ్వరుడైనా లేపేయచ్చాము కానీ నన్ను ఈ పోస్ట్ నుంచి లేపేయడానికి కైలాసానికి ఎక్కినటువంటి రావణాసుడి వల్ల కూడా కాదండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఇక్కడైనా నన్ను వదిలేస్తారా థ్యాంక్స్ ఈ సీన్లో సెంటిమెంట్ ఈ పోసారి కూడా తెచ్చిపోయిందంటే పొందాలు ఎంత బాగా డెవలప్ అయిపోయారో ఇటు ఈ గణపతి గారు చిన్నలో చూడ ఎంతవరకు తీసుకొచ్చాడో ఏమిటో నమస్కారం నమస్కారం అయ్యా ఉత్సవాల చందాల వసూళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుంటారు బాగా కనిపెట్టారే చందాలు ఎలా వసూళ్ళని అమ్మాయి ప్రభుత్వం చెప్పలేకపోతున్నారు ఈ ఏడాది కూడా ఉత్సవాలు మీ చేతుల మీదనే జరుగుతున్నాయని అన్నారు అంతే మండల ఎలక్షన్స్ లో అప్పుడు 116 ఓట్లతో ఓడిపోయినంత మాత్రం మన గ్రామర్ దెబ్బతిట్టుదనుకుంటున్నావా ఏడుకు బతికి నా 1000 కేజీలే చచ్చిన 1000 కేజీలే చెట్లపై సందర్భ వివరాలంటే కోసం రాలేదు తల్లి మనం ఎలా ఉంచండి అన్నదానికి
అది నిజమే. వచ్చిన ధనాన్ని భాగ్యాన్ని తిరస్కరించుకోవడంటారు. వీరమన్మధరావు గారు నమస్కారం. ఆ పరమేశ్వరుడు నిన్ను పది కాలాలు కూడా చల్లగా చూడాలమ్మా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఊరు దేవాలయంలో గణపతిరావు రాత్రులు ఘనంగా జరిపించాలనుకుంటున్నాం. పోయిన సంవత్సరం కూడా ఘనంగానే జరిపించుకుంటున్నారు. ఆ కరం వేరు ఈ కరం వేరు. ఈ సంవత్సరం పద్మశ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి యొక్క కర్తక చర్యను మాధురి దీక్షిత్ యొక్క నృత్య ప్రదర్శన పెట్టిద్దాం. అందుకే బాలగంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజికల్ నైట్ పెట్టిద్దాం. అంటే అనుకుంటాను నేటి జూనియర్ ని పేర్కొన్న సీనియర్ ను అన్నట్టుగా జూనియర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ దీక్ష చేసుకొచ్చాడు. జూనియర్ బాలసుబ్రహ్మణ్యం మాట ఆయన చెప్పడమా? ఎక్కడ మేడం ఆయన ఎంత పొడపిస్తే అంతే మీరెవరిని బుక్ చేసినా ఆ వచ్చేవాడు మంచి పాటలు పడితే చాలు. మీకు ఆ డౌటే వద్దమ్మా. కాకపోతే ఆ రోజున ఆ టోపికి భోజనాలు మీ ఇంట్లో ఏర్పాటు చేస్తాను. భోజనాలకి ఏం భాగ్యం? అలాగే కానివ్వండి. చాలా సంతోషం అమ్మా. ఆ చేతితోనే ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా చందా ఇవ్వాలి. కనక మహాలక్ష్మి చెప్పి అలాగే అవును. ఈ పిల్ల టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయిందట. ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ కాదండి, పాస్ అయింది. పాస్ అయిందట అడిగిన మీరే. అశ్వి గారు ఇన్నాళ్ళు చాలా ఖర్చు పెట్టి ఆ పిల్ల స్కూల్ చదువు పూర్తి చేశారు. కాలేజీలో కూడా ఖర్చు పెట్టారా? దాని మామయ్య ఒప్పుకోలేగా. ఎవరు ఆ కోరమండ చివరగా వాళ్ళ ఒక అడుగుతాయి. ఏది ఒక పట్టణం ఒప్పుకు చావడం. ఆ పరమేశ్వరుని చల్లగా చూడాలమ్మా. సరే కానీ ఈ పండకైనా మీ ఆయన దుబాయ్ చూస్తాడా? ఇప్పుడు రావడానికి ఇంకో రెండు నెలలు పడుతుంది. ఈసారి మాత్రం తిరిగి మళ్ళీ వెళ్ళలేకమ్మా. అరే ఎంత సంపాదిస్తే మాత్రం ఇన్నేళ్ళు భార్య పెట్టడం మీకు దూరంగా ఉంటారా? ఇక్కడ ఉన్నాను. అదంటే నేను కూడా ఇక్కడ బంగారులో ఉన్నాను. వేరే ఆ ఒక్కటే మనం నొక్కి చెప్పక్కర్లే. సరే ఇప్పుడు ఎవరికి వెళ్దాం? అరే ఆ క్లాసికల్ సరస్వతి పొద్దురా బాబాయ్ మనం చూసిందంటే మన పేరు చాలా క్లాసికల్ గా తెలుస్తుంది. ఈ బజార్కి వెళ్దాం మనకి. మీరా సరస్వతి గారు? ఏమిటిలో వచ్చారు? ఏం చెప్పంటావు అమ్మా, బేసికల్ గా మాది క్లాసికల్ ఫ్యామిలీ అయ్యే నేను సంగీత సాధన చేసి చేసి నా కూతురికి సంగీతం నేర్పేసరికి నీరసం వచ్చి త్యాగయ్య అన్నమయ్య కంబైన్ గా కనిపిస్తారు. మరి ఈ రోజు సంగీత సాధన వదిలేసి వచ్చారే? ఆ పాడు పరిమర్శి ఈ రోజు ఎరణం పెట్టింది. ఒక్కసారి మీ పరిమర్శిని పంపిస్తావా? అదే మీ జ్యోతిని. జ్యోతిని మా మనిషిగా చూశాను కానీ తన మంచిగా ఎప్పుడు చూడలేదు. తన ఎవరిని చూడనివ్వలేదు. నాకు తోడపడిన వాళ్ళు లేకపోయినా అదే నాకు తోపుడు. నా బిడ్డల జ్యోతి కూడా ఒకటి. పది మనుషుల్లో కూడా ఇంత క్లాసికల్ గా ఉంటారని నాకేం తెలుసు? సరస్వతి గారు అదే మాట మళ్ళీ అన్నందుకు మిమ్మల్ని కాబట్టి క్షమిస్తున్నారు. ఈ మాట ఇంకొకరి నాటిస్తే దానికి నేను మొహాన పోసేదాన్ని. జ్యోతిని మనిషిగా చూడకపోయినా పర్వాలేదు, పని మంచిగా మాత్రం ఎప్పుడు చూడండి. జ్ఞాన సరస్వతిని పేర్లో ఉండే కాదు, ఆ జ్ఞానం మనిషిలో ఉండాలి. అంత మాట అనక్కర్లేదు, ఆ మాట తెలుసుకుంటే చాలు. సరే అండి, జ్యోతిని పంపిస్తాను, మీరు వెళ్ళండి. జ్యోతి, జ్ఞాన సరస్వతి గారి ఇంట్లో ఏదో సహాయం కావాలంటే చేస్తాను. ఆవిడేంటి నేను వెళ్ళనక్క? తప్పు, మనిషికి మనిషి సాయం, మాటకి మాట సాయం ఎప్పుడు చేయాలి. మరి ఆవిడ పాటకి పాట సాయం ఎప్పుడైనా చేసిందా? సంగీతం నేర్పమని ఎన్నిసార్లు అడిగాను, అసలు నేర్పిందా? నేను అడిగితే చిరాకు పడుతుంది. సర్లే, నీకు ఇష్టమైతే వెళ్ళు, లేకపోతే మానే. నేను చెప్పాక వెళ్ళి తప్పుతుందా? నా బంగారు కొండ పిల్లలకి స్కూల్లో క్యారెక్టర్ చూసి అక్కడి నుంచి వెళ్ళి ముత్తంటే చేదా, ఇక ఉద్దేశం లేదా, నిన్ను ముత్తాడాలంటే చిన్నదానా, అసలు ఉద్దేశం ఉండాలి. బందమే నాటిదో ఏ నాడు పెన వేసి ముడి వేసేదో. ఓ పగబడతాయని దాని కానీ ఎలా
ఎవరి మెళ్ళ వేసుకుంటాడు ఏడు సార్ ఆ డేటర్ నా ఎంప్లేస్ మీద ఏది భూషానికి ఏది జరుగునో ఎవరు నిలు ఎవరు హించెదరు ఇప్పుడు ఫైట్ అనమాట ఓకే Bye.
ఇవి నాకు తెలుసులేరా, నేను చెప్పింటే నువ్వు మళ్ళా తిరగేసి చెప్పావు. ఓయప్పో మేము చూసాంలే కడుపురాడి వీటి అయినా ఇదెక్కడ ఎన్ని మాలో నీ పెళ్లి ఎప్పుడో నీకు తెలీదు. కొత్త కాపురానికి పనికొచ్చాయి పనికిరాని అన్ని ఇంత కొని పెట్టుకుంటున్నావు. ముందు రోజు అనబెట్టు ఆ ముఖ్యగా ఈ పక్కకు వచ్చి చెప్పు. నీ కుడిసేవు దోసయ్యా వెళ్ళి అన్నవే అన్నవే అన్నబెట్టు. ఆ మాత్రం మాకు ఏర్పడుతుంది లేరా అన్నవం సరికి అసలే మాది బేసికల్ గా క్లాసికల్ ఫ్యాక్టరీ. ఈ పల్లెల్లోనూ బజార్లోనూ పాటలు పాడిస్తే మా అమ్మాయి గ్రేడ్ పడిపోయినట్టే కదా. అంత మాట్లాడకండి, మీ క్లాస్ వాళ్ళు తిరిగిందా? చూడండి, ఒకటి దేవుడు ప్రాబ్లం, రెండు దేవాలయాలకు సంబంధించిన వ్యాపారం. మా అమ్మాయి లైట్ మీద కట్టే పడదు. లైట్ మీద కట్టే పడకపోతే పడేటప్పుడు లైట్లు తీసేద్దాం. లైట్ మ్యూజిక్ కి క్లాసికల్ మ్యూజిక్ కి తేడా తెలియకుండా మాట్లాడకండి. అయితే ఈ విషయంలో మరి ఇద్దరికి తేడా ఏంటో చెప్పండి. కానీ మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. చెప్పండి. రేపు స్టేజ్ మీద పాడటానికి వచ్చే పోరాడు ఆశావాసీ గాయకుడు కాదంటే తెలిసిన వాళ్ళందరూ అతన్ని జూనియర్ బాల్ అంటారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కాగితం ఫోటో స్టిక్ కాపీ సేమ్ డిసేమ్ అచ్చుకుంటే అంత క్లాసికల్ సూపర్ క్లాసికల్ అండి. పొరపాటు నాకు చిత్ర పరిసర జిల్లారెడ్డి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు మైక్ మీద ఆశ చదువుకోవాల్సిందే. మనంతటి వాడికి తోడుగా పాడటానికి ఆరగొంతు కావాలంటే మీ అమ్మాయి కోసం వచ్చాను. అయినా క్లాసికల్ గా ఆలోచిస్తే ఏమిటండి ఈవిడ క్లాసికల్ ఆలోచన? ఈవిడ ముందు ముందు తోకరిస్తారండి. మూడ పదహారు రెండు తేడా ఓడి మీద మాత్రాన మీరు పాల్సు ఈవిడ పాల్సున ఈవిడ మీద కోసం పోసులు అనుకుంటుందా? ఈవిడ కుదేమైనా పాలు కూడా సూపర్ అనుకుంటుందా? తల్లిదండ్రులు కుదురుతా పౌరుషం అండి. ఆఫ్లైన్ పౌరుషం నీకు క్షమించండి, మా వాడికి కొంచెం స్వామి వ్యక్తి చేస్తే నువ్వుగా అమ్మా నా స్టేజ్ స్టేజ్ గా ఫీల్ అయ్యి అమ్మాయి గారిని కష్టపడిస్తే. సరే, మీరింతగా బ్రతిమాలుతుంటే కాదంటావు, ఏ క్లాస్ కలిగి ఉంటుంది? అస్సలు బాగా ఓసారి అమ్మాయితో మాట్లాడతాం. క్లాసికల్ పట్ల ఈ పిల్లతో పాలించడం కోసం జ్ఞాన సరస్వతి గారి కంటమే కాదురా కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. భారతదేశంలో ఏ టాపిక్ అక్కడికి రావాలి ఇద్దరు కూర్చొని హార్మోనియం ఎట్లు పిగుతున్నారా? అవతల పెద్ద మనుషులు నీతో మాట్లాడరు ఎదురు చూస్తున్నారు. లేచిరా. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చారు? రేపు పన్నెల్లో జరిగే మ్యూజిక్ ప్రోగ్రామ్ కి జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని ఫేమస్ గాయకుడు వస్తున్నారు. ఆయన పక్క నేను పాడాలని బయట అభిమానులంతా బతిమాలుతున్నారు. జూనియర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమా? ఆ మాట అనిపించుకోవడానికైనా మా అర్హత ఉండాలి. లేదే, ఆయన ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా బలాదూరేనట. మైకు పట్టుకున్న వాడల్లా బాలసుబ్రహ్మణ్యం అయిపోతాడా? రేపు రాని చూస్తాడా? నాకు బాగా అన్యాయం జరుగుతున్నాడు. ఈ ఊర్లో ఇంత పెద్ద సింగర్ గా నేను ఉండగా నన్ను కాదని ఇంకొకటి తెప్పిస్తారా? వీళ్ళకి నా తోలు వాల్యూ ఏంటో చూపిస్తా. అందులో పాడుతుంటారు బాగా విజయనగర సామ్రాజ్యాది నేతాది నేతా. అసలు నీ గురించి నీ ఒపీనియన్ ఏంటరా? ఏంటా ఈ ఊరు అండి, లోకల్ టాలెంట్ గా నేను ఉండగా నన్ను వచ్చేసి బయట ఊరో నేను పుతాల మీద ఎక్కించుకొచ్చేస్తారా? మీరు ఇంతకి కంబైన్ కనిపించేస్తా. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవా.
అలా అయిందండి, బయటికి వెళ్ళకూడదు. కొంచెం మీరు కనపడండి, బయటికి వెళ్ళకూడదు. రండి. అమ్మాయి, నీ పాటల భావం చాలా చక్కగా పలికింది. ఆ అబ్బాయికి హార్మోనియం వాయించిన చేత కాలేదు, పాటలు పాటించిన చేత కాలేదు. ఏ పాటలో పాడు పాడు భుజాలు కొట్టుకుంటాడు. ఈకంటే బాగా పడితే బాగుంటుంది, అలా పాడుతుంది. చూడండి, నేను సంగీతంలో పడిపోయాను, ఎవరు ఎలా పడతారో నాకు బాగా తెలుసు. ఇది జూనియర్ మనసు పడలేవు, సర్దుకోవయ్యా. వింటానికి బాగుండవు కదండి, జనం పెట్టా. ఎందుకంటే అతను అలా పని పెడతారు. ఎస్పీ బాల సూపర్ మ్యాన్ కదా, ఎలా సహాయం చేయడం కదా. వెళ్ళిపోతే వెళ్ళిపోవయ్యా, నువ్వు వెళ్ళిపోయే ప్రోగ్రామ్ నాకు అనుకున్నావా? ఏమండి, మీరు అతను అలా పని పెడితే నేను చూసి సర్దుకోలేరండి. రన్నింగ్ లో నా పరువు కాపాడమండి. నాతో సమానంగా పాడగలిగే అమ్మాయి త్యాగ అయితే దాని క్యాన్సర్ అంటే ఇలా పాడితే సరిపోతుంది. ఇప్పుడు పాడింది ఒకసారి పాడు. ఇప్పుడు పాడింది ఏ అమ్మాయి? ఎందుకు ఒకసారి పాడండి. నువ్వు ఒకసారి అంటే చాలా అమ్మాయి అనుకుంటుంది. అందమా ఆడవి, చూడండి మన గారు, ఏమైనా ఫోటో సింగర్ కరెక్ట్ కరెక్ట్ అయ్యా? ఏంటి కరెక్ట్? మన మేనమవుతుందో తెలియ పాయింట్ లేదు. ఈ అమ్మాయితో పాడించాలంటే మన మేనమావ ఒప్పించాలి. ఏమో పడుతుందా? లేదు, పాడలేని వాళ్ళ చేత కూడా పాడిస్తాడు, పాడితే పాడిస్తాడు. వాళ్ళకి ఇష్టం చేస్తాడు. ఏమైనా బారు, మన మేనమావ ఒప్పించడం చాలా కష్టమయ్యా. ఎలా ఒప్పిస్తావు తల్లి? ఏంటే పందిట్లో పాటలు పాడతావా? అవునమ్మమ్మా, నువ్వు మామయ్యని ఎలాగైనా ఒప్పించావనుకో. అమ్మో రావాల కాదమ్మా, ఓట్లకి పమ్ముతానైనా ఇవ్వకపోవచ్చు గాని ఆ పోతరాజు గారికి సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అలా అనకమ్మమ్మా, మా అమ్మవి కదూ, మా అమ్మకు అమ్మవి కదూ. చూడు నీకోసం ఏం తెచ్చాను, మామిడి తండ్రి పూతరేకులు. మరి నా పాట సంగతి ఆ మొత్తం నేను ఒప్పిస్తా గది. మామిడి ఒప్పుకోకపోతే ఒప్పుకోకుండా కాడేవిడ వెనకపోతే పొయ్యిలో గరి తీసి ఆడ ఉండంతా వాతావరే. అమ్మా మామూలు ఇచ్చేసాడు. నా మాట్లాడి కనపడలేదు కదా? లేదులే కానీ ఆయన సంగతి నువ్వు చూసుకో. ఉన్నావు సమాధానం రావు, చచ్చిపోయాలే. ఏంటో ముద్దు సన్నాసి ఆళ్ళు ఆడే మాట్లాడుకుంటాడు. నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, అన్నం అన్నం పెట్టు. అట్టాగే నీకు అన్నం పెడతాగా నేను పట్టుకున్నాను. ఏంటో నా మాట అంటే నీకు లెక్కలేదు, ఏం చెప్పినా ఎంతకాలం పెడతా. ఏం చెప్పాలనుకుంటానే ఎవరికా పైన మీ అది అన్నపెట్టు అన్న
ఉన్నా బిడ్డ. ఆ జూనియర్ బాబు లతా మంగేష్కర్ నువ్వు ఆకుండా చెప్పాలి, అప్పుడు నువ్వు చెప్తావే. సరే చెప్పి. ఎంతమంది పాడతానన్నా మన జ్యోతిని పాడమన్నాడంటే జ్యోతి నాతో చెప్పి నేను ఒప్పుకోవడానికి అదంత ముచ్చట పెడితే నేను ఎందుకు కాదంటాను. అక్కడ అక్కడ అది వంట నా వడ్డీ పడదండి. చూడండి చాలా సయం జరుపు చేసింది తర్వాత చేసింది. మా పురుపుకి నా వాయిస్ లో నాయిస్ చెప్తుంటుంది. సీనియర్ బాలు కూడా ఇలాగే మెయింటైన్ చేస్తుంటాడు. కోడి కోడి బాగా వేడండి, తింటే నీ గొంతు బొంగిపోతుంది. నా కష్టం ఆవిడ మా చూపి చాలా కష్టపడి చేసింది. ఆవిడ కష్టపడి చేసిందండి, తింటే నేను కష్టపడిపోతాను. చూడు చూడు బాలు, ఈ పద్ధతి చూస్తుంటే ఈ విస్తరాలు తప్ప నువ్వు తినేవేమి కనిపించట్లేదు. ఇది కూడా ప్రాబ్లం ఏంటండి, తింటే పుస్తకం పెరిగిపోతుంది. మరి ఇన్నాళ్ళు ఏం తిని ఆలోచిస్తుందండి జ్యోతి. అతను ఏం తింటాడో, అతను తినేవి తినదగ్గవి మన ఇంట్లో ఏమన్నా వడ్డించు. నాకు ఒక చిన్న పని నేను వస్తాడో. సూపర్ కూరంటి మీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఇంకా మీకేమిష్టం? వంకాయ కూర, వంకాయ కొట్టి, వంకాయ పప్పు. వంకాయ కాకుండా ఇంకా మీకేమిష్టం? బస్సులు కావడం ఇష్టం. ఇంకా బొంగా కట్టే This is the rhythm of the life, 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 life. This is the rhythm of the life, life. జీతం డబ్బు వచ్చి ఉంటుంది, అది ఖర్చు చేయడాక మనిషి ఊరుకోవడం మనసు ఊరుకోదు. పాప
నావే కదా కాఫీని తెస్తావా? ఇప్పుడే తెస్తాను. ఏమిటి ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఇక్కడ ఏదైనా లోడ్ చేస్తున్నారా? నువ్వు ఇలా పట్టీలు పట్టాలు తేవడానికి లోడ్ చేస్తున్నారు కదా. సంపాదించిన అమ్మా జ్యోతి మీద సంతోషం కోసం ఈ సంతోషం కోసం అని చెప్పు. దాని పేరు ఎందుకు చెప్తావు? ఏంటి చిక్క చిక్క తాగేసా? కాఫీ వేడిగా లేదా? నువ్వు ఎంత వేడి వేడిగా కాఫీ ఇచ్చినా వాడికి కూల్ డ్రింక్ తాగినట్టే ఉంటుంది కదా. శివా ఇప్పుడే చెప్తున్నాను, వచ్చే జీతం డబ్బులు వృధా చేయకుండా ఇల్లు బాగా చేయించుకో. ఇల్లు అంటే గుర్తొచ్చింది, సింహాచల్ ఎక్కడే కనిపించారా? కొత్తగా కట్టబోయే ఇంటికి కార్పెంటర్ పని చేస్తానని చెక్క కొనడానికి 25,000 తీసుకెళ్లాడు. ఎక్కడ కనిపించట్లేదు. నీకు మాత్రం మళ్ళీ కనిపిస్తే అయ్యో వద్దు వద్దు, అనవసరం నీకు చెప్పానే. ఏంటి కుడుతున్నావు? తెలివి నాలుగు నెలలు మంచంలో పడాలి. నాలుగు క్షణాల క్రితం పడినట్టు అంటే నాలుగు నెలల క్రితం దాకా చెప్పింది, నాలుగు క్షణాల క్రితం చెప్పింది. ఇలాంటి కుంటి సార్లు చెప్తే నిజంగానే కాళ్ళు కొడతాను. విశ్వమ్మ గారు తెలుసా? నాకేది తెలియదు, కృష్ణ పరమాత్మ తల్లి కాదు. నీకు అడ్వాన్స్ ఇచ్చిందే ఆ తల్లి. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని పని చేయకుండా మారిపోయావు. రైలు కింద పడిచేస్తుంటే రైలు అంటే వచ్చి నేనెక్కడికి పోతాను రా, ఎక్కడికి పోను. ఎక్కడికి పోయినా ఇక్కడికి రావాల్సిందే. అతను స్ట్రాంగ్ టీ కొట్టాను. ఈ మంచి చేసినే కేవలం నువ్వే మించి చేయమంటే చేసావు. దాన్ని నాలుగు తల బిగించుకుంటా వెళ్ళిపోయాయి. మించి మించి నేనే పడ్డాను అనమాట. నువ్వే పని చేసినా ఇచ్చయ్యా, నా కూతురు శోభన కూడా నీ వల్లే ఆగిపోయింది. నేనేం చేశాను? ఏం చేసావా? మందిర మంచం చేసి అడుగున చెక్ చేయకుండా పనిపేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయావు. శోభనం రోజు ఆ మంచం మీద పడుకున్న నా అడుగుకి నడు. అలాగే పాపం మీ అమ్మాయి అమ్మాయా దేవుడి దయ వల్ల ముగ్గురు తగ్గితే పది వేల బతుకుతుంది. ఆ దృష్టి మాత్రం మీ అల్లుడికి నడుము మాత్రమే మిగింది. అనకాపల్లిలో మంచం చేసే అక్కడ శాల్తీయే. మళ్ళీ శివగాడు చేయగలిగితే మీకు ప్రేమ నట్టుగా ఒప్పుకుంటాను. రాకుండా ఒప్పుకోవడం లేదు, మీకు లేదనుకుంటే చాలు.
సరే పుస్తకం పేరెంట్ చూపించు. పరిమాణం ఎలా బతుకుతావు, ఇంట్లో ఎలా బతుకుతావు, నువ్వేమన్నా మాజీ ఏమి దాన్ని బలవడం అనుకుంటావా, అంతేకాదు నాగానికి కౌలు
జూనియర్ వాళ్ళు తెగ గుర్తొస్తున్నారు. ఊరుకో, అతను వచ్చినప్పుడల్లా ఎగతాడు చేసి ఏడిపించు. అమ్మమ్మ నేను ఎదురుతానా చెప్తా. అలాగే పంపిస్తాను.
అమ్మా అమ్మా ఇలా రావే దేనికే నీకు క్లాసికల్ విచిత్రం చూపిస్తాను క్లాసికల్ విచిత్రమా అయితే వస్తాను ఏమిటే పైకి చూడు అరే జూనియర్ బాలు చేసింది చాలు కిందికి రామ్మా మీరేమిటి మీ స్టేజ్ ఏమిటి మీరు మా ఇంటికి కార్పెంటరీ పనికి రావడం ఏమిటి విజయనగరం సంగీత కళాశాలలో మీరు దిద్దుకున్నది ఈ కార్పెంటరీ పనేనా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రభాకర్ శాస్త్రి గారికి మీకు మధ్యన క్లాసికల్ ఉందన్నారే క్లాసికల్ ఆయన ఎవరో కాదు హీఈస్ మై ఓన్ బ్రదర్ అంటే సొంత అన్నయ్య నువ్వు వద్దంటే మేము ఇవ్వకుండా పంపుతావా దిస్ ఇస్ ద రిధమ్ ఆఫ్ ది లైఫ్ 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 అని వెడికేకలేసా సృష్టి కొట్టడమేనా నీ రిధము మా అమ్మాయిని కాదని ఆ పని మనిషి చేత పాటలు పాడించావే అసలు నీకు వచ్చి చచ్చా అని ఇంకా నయం క్లాసికల్ పాడే మా అమ్మాయి నీతో స్టేజ్ ఎక్కి పాడితే మా బరువు ఎంత తాసరికమైపోయేదో ఇదిగో డబ్బు ఇది నువ్వు చేసిన చెక్క పని కాదు నువ్వు స్టేజ్ ఎక్కి పాడావే ముష్టి పాట ఆ పాటకి నేను ఇచ్చే ముష్టి స్టేజ్ ఎక్కి పాడదు గుడ్ బాయ్ నీకు బెస్ట్ వెళ్ళు ఎల్లండి
ఎవరో ఏదో అన్నారని ఎగటానికి సరిగి ఉండిపోకూడదు. జీవితంలో పైకి రావాలి అనుకునే వారికి ఈ కన్నీళ్లు కష్టాలు అవమానాలు తప్పు. మీరెంతకు బాధపడితే పట్టణాయి భద్రాచలంలో రాముడు ఏదయ్యకు. పెద్దవాళ్ళు సైకిల్ మీద పాలనుకునే ఎడ్డీవాడు అదే సైకిల్ కొట్టుతో ఓ ఎడ్డీయానే వచ్చి తిప్పించాడు. ఎరండి టీవీలోకి వచ్చిన మొత్తం ఓ చిన్న జీవి అన్నారు. అదే చిన్న జీవిని వాళ్ళ ఏ చిన్న జీవి అంటారు మెగాస్టార్ అంటారు. ఆ రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం మరి ఘంటసారాంతం మానవడానికి ఎంత కష్టపడ్డాడు. నువ్వు బాలసుబ్రహ్మణ్యం అవ్వడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. విమానం ఎక్కాలనుకునేవాడు గాల్లోకి ఎగిరే కన్నా నేల మీద విమానం ఎక్కి గాల్లోకి ఉంటాడు. కష్టాలు కన్నీళ్లు అవమానాలు విజయాలు ఇదే నా నిలబొత్తలైతే జూనియర్ బాలు వస్తున్నాడు. గొప్ప విద్వాంసులు సరస్వతి పుత్రులు ఆయన పాడితే పాటైతే మాత్రం ఇంత పెట్టు పనికిరాదు. చూడు నేను చెప్పేవారి నువ్వు సినిమా పుస్తకాలు కొనుకోవచ్చు. నువ్వు నమ్మిన నమ్మకపోయినా నా ప్రపోజల్ని ప్రార్థన చెప్పాలి. నా ఇంట్లో నలుగురు ఆయన సమాధానం చెప్పాలి. నన్ను చూసి ఎంతమంది నవ్వుకున్నారు. ఇదే నా యోగ, ఇదే నా అదృష్టం. పాటు పాటు దేవుడు చదువుకున్నాను. అదే నిక్షేపం అయితే నేను క్షమించా. ఏవైనా మీకు తిరిగి రాకపోతే చెప్పడానికి వచ్చాను. మీ పేరు చెప్పి మీ దాని
మీ బాబు నీ మీద హక్కు తగ్గుతాడు. ఈ ప్రపంచంలో నీ మీద నాకు తప్ప ఇంకెవరికి హక్కు? పాడకూడదా? అడగలేదనుకుని పాడండి. అడగకపోతే నేను ఎందుకు పాడతాను?
ఇద్దరికీ అడిగాను కదా. ఏమిటండి ఇంకొక ఊర్లో టైం ఎంత అయిందో తెలుసా? ఏమిటి వాసన? సెంటో స్నానం చేసావా? లేదక్క, అంకుల్ స్పే చేశారు. ఏమిటండి ఇది? మీరు దుబాయ్ నుంచి తెచ్చిన వస్తువులు ఎగ్జిబిషన్ పెట్టడానికి ఇదేనా టైం? నాకు నిద్ర వస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు పిల్లలు బయట పొరపాట్ల నిద్ర మాత్రం మా నిద్రకు వచ్చావా? ఏమిటండి చిన్నపిల్లతో చదవలేంటి ఎలాగా? అది ఇప్పుడు తెలుసుకోకపోతే పెద్ద పిల్ల ఎప్పుడు అవుతుంది? చాలండి ఆల్రెడీ మాట్లాడుకుంటా. పదండి పదండి, నువ్వు వెళ్ళవే వెళ్ళు. నవ్వా, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ప్రోగ్రామ్ బాగా జరిగిందా? ఇప్పుడే అంతా బాగా జరిగింది. అవును, యశోదమ్మ గారు భర్త వచ్చినట్టున్నాడు. అప్పుడే ఇంటికి అంతా వచ్చేసింది. యశోదమ్మ గారికి తగిన భర్త కాదనుకుంటాడు. మంచివాడైతే మరీ మంచిది, కాకపోతేనే. జ్యోతి, ఎవరెత్తనం? ఇంట్లో పనిచేసే కార్పెంటర్. ఓహో, జూనియర్ బాలు అంటే నువ్వేనన్నమాట. అదేంటి, మన ఇండియాలో కార్పెంటర్లు కూడా బయట నిలబడి డ్రెస్ చేసుకుంటారా? యూనిఫామ్ కాదండి, ప్రోగ్రామ్ నుంచి నేరుగా వచ్చాను. నేరుగా వెళ్ళొచ్చుగా. ఎక్కడైతే వెళ్ళాం? ఓ, రిలీఫ్ కోసం? అది కాదండి, అదే అదే అదే, రిలీఫ్ కోసం. వెళ్ళా వెళ్ళి పని వాళ్ళట్టు, ఇంకా రిలీఫ్ గా ఉంటుంది. వెళ్ళా చూడు, వాళ్ళు కాదండి. సోఫా చేశాడు కదా అని సోఫా నాలుగు వేయకూడదు, మంచాలు చేశాడు కదా అని మంత్రాలు ఆడకూడదు. అలా చేస్తే మనసు మటాష్ అవుతుంది, బతుకు పటాష్ అవుతుంది.
చూడు ఎంత తక్కువ మాట్లాడదాము అంత ఎక్కువ మంచిది. నీ దుబాయ్ గురించి నేను చెప్పాల్సిందంత చెప్పాను, తర్వాత ఇష్టం. ఏం కాదు, దుబాయ్ అంకో నువ్వు అనుకున్నంత చెడ్డోడు ఏం కాదు, నిదానంగా నీకే తెలుస్తుంది. నిజమే, నిజం నిదానంగా నీకే తెలుస్తుంది. అవును, ఇప్పుడు సడన్ గా రైలు వచ్చిందనుకో, ఏం చేస్తావు? తను కాపాడడానికి నువ్వు ఉన్నావుగా. మరి మేమా వస్తే ఏంటి మాట్లాడు? భయమా? ఎందుకు భయం? ఆయన ఎవరైనా రాక్షసుడా? పైకి అలా కనిపిస్తాడే కాని ఆయన మనసు చాలా మంచిది. నా కన్నీళ్లు చూస్తే ఆయన కన్నీళ్ళు లాగవు తెలుసా? నేను మాట చెప్తే నీ కన్నీళ్ళు లాగవు తెలుసా? యశోదమ్మ గారి ఇంట్లో నేను చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. అయిపోయాయా? అవును, మనం మా గురువు గారిని కూడా చెప్పాలి. ఆయన విజయగా కావాలా? దేనికి? నాకు మంచి దారి చూపిస్తాను. మంచిదేగా, వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎప్పుడైనా రావచ్చు. శుభవార్తతో వచ్చేటప్పుడు నాకేం తెస్తావు? కొనైపోయిన పల్లకిలో మాఘమాసాన్ని మోసుకున్నట్టు తెస్తాను. నీకోసమే కాదు, మాఘమాసం కోసం కూడా ఎదురు చూస్తా. Thank you.
ఏంటి? జ్యోతి వారి ఇంటికి పంపిస్తున్నారు. ఎంత అర్జెంట్ గా పంపించాల్సిన అవసరం వచ్చింది? ఇంట్లో తల్లి అవసరం లేదు. ఏదైనా ఎదుర్కోవాలి. ఏం అవసరం ఉంది? అవసరం అవసరం అంటే ఇంట్లో వంట చేయడానికి మంచి కావాలి కదా. నేనున్నాను కదా. ఉన్నావు అనుకో. నేను వండితే మీకు రుచించుతాను. అయినా ఎన్ని రుచులకు మేము ఎప్పుడు అలవాటు పడ్డానండి. అది కాదు, మన జ్యోతి అలవాటు ఏం కదా. అలవాటు కాకుండా నేను పంపిస్తాను. ఏంటే నీ ఇంటికి నువ్వు వెళ్ళటానికి బాధపడతా? ఇంట్లో నీకు అంత భారం అయిపోయానా? మా ఇంటికి పంపిస్తానంటున్నా. బాధించదే బాధ్యత. శివయ్య మాత్రం నీ కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తుంటాడు. నెల రోజుల్లో ఒక మంచి ముహూర్తం చూసి జ్యోతి నా తమ్మి ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నీ మనసులో ఏముంది? అప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం లేదు. ఇంకొన్నాళ్ళకి ఇంకెన్నాళ్ళే వయసు దాటిపోయిందా కదా. ఇగో పాపం దానికి ఇప్పుడే పెళ్ళంటే ఇష్టం అయినట్టు ఉంది కాదు. నేను ఎందుకు ఇబ్బంది పెడతావు దానికి? ఏ పెట్టి రాకూడదని ఏమో ఇష్టం. నేను స్థలం రిజిస్ట్రేషన్ సెట్టింగ్ పెడుతున్నా. కొంచెం మీకు ఇష్టం ఉంది. నా కోసం మీకు చేయక ఫోన్ చేసుకోండి. ఎవడో చూసి ఎంత ముందు ఆవేశం. నీ కోసం ఇక్కడే బస్సు కూడా ఆపేశాను. అక్కడ ఇస్తానా? అల్లుడు మీద విరక్తితో మమ్మల్ని ఇద్దరిని ఊరిస్తానంటావా? కొన్ని పలుకులు అనవసరం. అల్లుడు ఒక క్షణం ఈ ఊళ్ళో ఉన్నా నా కొంత పొలం వలిపోతుంది. అల్లు గారు బస్ ఎక్కడి మీయాలని నేను వెళ్ళండి. అల్లో ఆయన అడిగి మనిషికి మాట్లాడి నీ పిచ్చని ఊళ్ళోందరూ పిచ్చనుకుంటావా? నా మెమరీ కావాలి అన్నా ప్రాపర్ ఇద్దరుకుంటావా? ఇది దరిద్రుడు నా పీకే నేనే కావాలి. బాబోయ్ ఈయనకి పిచ్చి ఎక్కినట్టుంది. నానా నా మొగుడు ఇతను కాదు అతను. అమ్మగారు తప్పమ్మ గారు పరాయి మొగుడు పెట్టుకుని నా మొగుడు అంటే మీ మధ్యలో అప్పట్టండి. మెట్టగా వీకెండ్ కదా అంటున్నారు. అర్థం పెద్ద లేకుండా మాట యోగి చాలా అనుకోండి. ఏమో అనుకోవడానికి నేనే ఉండండి. మీ ఆవిడ మొగుడి కదా ఆవిడ పిల్ల కాదు ఒక్క మొగుడు చాలు. ఈ మధ్య వెళ్తాం నా పిచ్చి ఎక్కించేస్తాం. మళ్ళీ అక్క అమ్మాయి తీసుకుని వస్తే నేను ఎక్కడ ఎక్కడ పడ్డా తోసేస్తాను. నన్ను వీడితో పంపించేస్తారా? తప్పమ్మ గారు వీడు వాడు అనుకుంటున్నారు. ఎలా ఉంది మా అల్లుడు గారి అప్సెట్ పెరిగింది? నా సాఫ్ ప్రింటెడ్ పెరిగిన మీ మేధస్సుకి ఇదే సాక్షి ఉందా? లేకపోతే ఆ క్యాబ్ ప్రింటెడ్ చేస్తారా? సందాలు చీపడాలు తీసుకోమ్మా. ఏం చేస్తుంది ఇప్పటికే మీ కోసం ఎదురు చూసి ఇప్పుడే నిద్రపోయింది. జ్యోతి నీ చేయి దగ్గర మంచి నీళ్ళు కూడా పుస్తకాలు ఉన్నాయి. దీని ముందు ఏ పాజిటివ్ మిస్టేక్ లేదని కూడా ఇంకొక పరికరం. అవును అదే నువ్వు అనుకున్నావు. నీకు పెళ్ళం టేస్ట్ లేదా లేక అసవయ టేస్ట్ లేదా నీకేమే చెప్పు. నాతో చెప్పు ఏదైనా ఆ పూసుబడికి ఈ గులాబీ పూర్తి సరే పని చేస్తే ఈ రంగు వేసుకోదు. కాశ్మీరీ కార్పెట్ల మీద దుబాయ్ దాకా నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తాను. చూడు ఆ సమయకి నాకు కన్నవరానికి గల్ఫ్ కి ఉన్న తేడా తెలుసా? వాడి కింద నేనే నీకు పెద్ద స్పీడ్ గారు ఓకే అంటే సూపర్ ఉంటుంది. చీకట్లో నన్ను చూసి భయపడింది.
అనుకున్నావేమో. ఇది నా వెళ్ళి పని అయిపోయింది, నిద్రపోతాం. మా వారు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు కదా, అన్ని కొత్త వాడికినే పుణ్యం చెప్పాలి కదా, పుణ్యకార్యాలు చేయాలంట, మనసులో మాట చెప్పుకోలేక రాత్రి దొరికిపోయారు. మేము ఊరు వెళ్తాం కదా జ్యోతిని మీ ఇంటికి పంపిదానికి. జాగ్రత్తగా అంటే ముఖాలు పెట్టుకుని నువ్వు మంచి ముహూర్తం చూసుకునే లోపల మా ప్రయాణానికి రామకోణం చేస్తుంది. అది కాదు మీరు ఈ పెట్టలు వచ్చారు పెళ్లి కావాల్సిన మొదలు డబ్బు పెట్టారు. పెళ్లి కోసం వస్తువులు కాపురాజు ప్రసాదం కలిసి అది ఎప్పటికీ కొందనుకుంటున్నాను. నాదే ఉంది అంత ఆయన ఆశీర్వాదం. పెళ్ళయి మీరు పచ్చగా ఉండాలని ప్రతి ఊళ్ళో కోరుకుంటారంట. ఆయన కోరిక నిజమే నాకు తెలిసింది. నేను అదే అంటున్నాను, మీ దంపతులతో మా పెళ్లి చేసి పట్టుబడితో బయట పంపిస్తారనుకున్నాను. మీరు మీద ఆటాకుగా నేను పెళ్లి కానంటున్నాను. నా కూతురు పెళ్లి కూతురు ఎలా చేయాలని ఇంకేం చెప్పండి.
సాయంత్రం 4 గంటలకి నీకోసం రైల్వే పిచ్చి ఎదురు చూస్తూ ఉంటాను. జ్యోతి నేను వచ్చేప్పుడు ఆలస్యం వచ్చాము, నువ్వు ఆమె ఫోన్ చేశాను. ఏంటి ఇక్కడికి వచ్చేసా? నేను చూడాలనిపించింది, నీకోసం ఏదో చూసి చూసి వచ్చాను. ఇక్కడికి రావడం ఎంత ప్రమాదం అని తెలుసా? ఎవరైనా చూస్తే బాగుండదు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను తప్పకుండా వస్తాను. జ్యోతి గురించి నీకు తెలియదా నాకు తెలియదా? అని నీకు వేరే పని లేదా? ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటా. జ్యోతి సుధా మాట్లాడింది పట్టుకోండి. అమ్మమ్మ చెప్పింది నిజం. నేను బాగా ప్రేమిస్తున్నా. Thank you.
చూస్తే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన యశోదమ్మే నాకన్నా నేను ఎక్కువగా ఫ్రెండ్స్ పెట్టుకోలేదు. అటువంటిది మీరే న్యాయం చెప్పండి. దొరికారు కదా అమాయకులు చేసి మా వాడి కొడతారు. మీ పిల్ల మా వాడి పెట్టబట్టే మా వాడిదే తప్పు. ఆడపిల్లని అదుపులో పెట్టుకోవాలి. పొరండి చెప్తే నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? నీకు చెప్పాలంటే నన్ను చెప్పు. నేను పెళ్లి అంటూ చేసుకుంటే బాగానే చేసుకుంటాను. అది నువ్వు నన్ను బతుకునిస్తే పుట్టినప్పటి నుంచి అందంగా నేర్పించు, నడవటం నేర్పించు, కానీ ప్రేమించాను అని ప్రేమించిన దాంతో చెప్పాలని నాకెందుకు చెప్పలేదమ్మా? నువ్వు చెప్పేది నాకెనపడలేదయ్యా. ఈ పక్క కూర్చి చెప్పు. వెళ్ళిపోవటం మంచిదే. పిచ్చి సన్మస్, నీ పెదవుల చప్పుడు వినపడకపోయిన నీ కుండు చప్పుడు నాకు వినపడదు అయ్యా. అమ్మా మీరా? అమ్మా అని ఆప్యాయంగా పిలిచావు. అమ్మను నీ అధికారంతో నేను మాట్లాడదు నా బాబు. అడుగమ్మా. జ్యోతిని మర్చిపో. మాట్లాడలేం బాబు. మాట ఇవ్వటానికి నీ మనసు ఒప్పుకోవట్లేదా? అమ్మా అని పిలిచేందుకు నా ప్రాణాలు కావాలని అడుగుతున్నావమ్మా? లేదయ్యా, నా కొడుకు ప్రాణాలు నిలబెట్టమని అడుగుతున్నాను. పసితనం నుంచి అది వాడి పిల్లమేని అనుకుని మురిసిపోయాడయ్యా. పదేళ్ల వయసులో కూలి చేసి ఆ డబ్బులతో తన మెళ్ళో కట్టాలని పసుపు తాడుకున్నాడయ్యా. ఇప్పుడా జ్యోతి దూరమే వాడి బ్రతుకు చీకటైపోతుంటే ఆ కళ్ళల్లో నేను చూడలేకే నేను నీ దగ్గరకు వచ్చానయ్యా. నీకేమయ్యా, మాటలొచ్చు, ఆటలొచ్చు, నీ మనసులో ఏముందో చెప్పుకునే మాటలొచ్చు, కానీ నా బిడ్డ అమ్మాయికు జ్యోతి దూరం అయితే వాడు బ్రతకలేదు. వాడికి ఏదన్నా అయితే ఈ మూసల ప్రాణాలు నిలబడవు. ఎన్ని ప్రాణాలు బలి తీసుకుని మీరు తలంబ్రాలు పోసుకుంటారా? మా కన్నీళ్లతో మీరు పండించుకుంటారా? చెప్పు. అన్నయ్య, నీకోసం జ్యోతిని ఎవరు అమ్మాయి చూడు. నేను ఇంకా ఇంట్లో ఉండలేను. అది నిర్ణయించాల్సింది నువ్వు. ఈ ప్రపంచంలో నా స్థానం కనపడడానికి కూడా చూడలేదండి. ఇక నీకు నేను ఎక్కడ చూపించేది అంటే నన్ను ఆ పంజరంలోనే బతకమంటావా? నువ్వు క్షణంగా అమ్ముతున్నావు. అది పంజరం అయితే దేవాలయం సంబంధించింది. నువ్వు ఉన్న చోట నేను ఉంటాను. అవసరం లేదు. నువ్వు నా దగ్గర నాకు ఇష్టం లేదు. నన్ను ప్రేమించడలేదా? ప్రేమించినంత మాత్రమే కలిసి బతకాలందా? నువ్వు ప్రేమించడానికి మనిషి, పెళ్లి చేసుకోవడానికి మనిషి కావాలి, అంతే కదా? ఎప్పుడు ఒకే పాటు పడితే గొప్పగా ఇక్కడ ఎలా అవుతాను?
మొదటి నుంచి నువ్వే నా వెంటుకుంటా ఆలోచించా. ప్రేమ పేరుతో లేని కూడా ఆశ్రయించుకుని నేను నువ్వే మోసం తీసుకున్నావు. నేను మోసపోయాను, నీ మాటలకి మురిసిపోయి నేను ప్రేమలో భయపరిచిపోయి మోసపోయాను. తనకు మోసం కోసం పూర్తిగా ఏదైనా చూసి మోసపోయాను. శూన్య మోసాలు కానీ తనకు మోసాలు ఈ బతుకి లేవని తెలిసిపోయింది. తను మెళ్ళ కట్టాలని చిన్న ప్రియ తాడుకున్నాడు, కానీ మెల్లమామని తనకి నచ్చిన వాడికి ఇచ్చి తాడి కట్టించాల్సిన బాధ్యత మాత్రమే నాదని ఇది కొన్నప్పుడు తెలియదు. తను ఇస్తాను నేను ఇప్పుడు కాదంటే తన మంచి ఇప్పుడు కష్టం కలిగించుకోవాలి. This is the rhythm of the land.